హలో ఫ్రెండ్స్, జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టుగానే జరగడం సాధ్యం కాకపోవచ్చు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం మాత్రం ఆనందంగా ఉండేలా మన మనసును సిద్ధం చేయవచ్చు. ఒక మనిషిని తిట్టడం, దూరం చేసుకోవడం ఎంతో తేలిక, కానీ తర్వాత తిరిగి సారీ చెప్పడం, తెగిపోయిన బంధాన్ని మరలా ముడివేయడం చాలా కష్టం. కాబట్టి మనం ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు తర్వాత జరగబోయే పర్యవసానాలని కూడా మనమే ఎదుర్కోవాల్సిన గుర్తుపెట్టుకోవాలి. తనకు నచ్చిందల్లా కావాలంటుంది మనసు, కానీ అవసరమైనది మాత్రమే తీసుకోమంటుంది బుద్ధి. అయితే మనసు చెప్పింది వినాలా లేక బుద్ధి చెప్పింది వినాలా అనేది మాత్రం మన స్థితప్రజ్ఞత మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడైతే బద్ధకాన్ని వదిలిపెడతామో అప్పుడు దరిద్రం ఆటోమేటిక్గా మన జీవితాన్ని వదిలి వెళ్ళిపోతుంది. మనం బాగుపడటానికైనా లేక నాశనం అయిపోవటానికైనా మన పక్కనే ఉండే ఒక స్నేహితుడు చాలు. కాబట్టి అటువంటి స్నేహితులను ఎన్నుకునే విషయంలో మనం ఎంతో జాగ్రత్త వహించాలి. ఆదర్శ మార్గంలో వందల కోట్లు సంపాదించడం కన్నా నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఒక్క 100 రూపాయలు సంపాదించినా అది గొప్ప విషయమే. ఇతరుల రహస్యాలను నీ దగ్గర చెప్పే వాళ్లతో జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే వాళ్ళు నీ రహస్యాలను కూడా ఇతరుల దగ్గర చెప్పే అవకాశం ఉంది. డబ్బు లేకుండా దేన్ని కొనలేం, కానీ అలాగని డబ్బుతో కూడా అన్నింటినీ కొనలేం. ఈ లోకంలో టాలెంట్కి, అవకాశాలకు అస్సలు కొదవలేదు, కానీ సరైన సమయానికి అవకాశాలను అందిపుచ్చుకొని సద్వినియోగపరుచుకున్నవాడే ఉన్నత స్థానాలను చేరుకుంటాడు. అదృష్టం ఉన్నవాడిని కాదు, కష్టపడే సత్తా ఉన్నవాడినే విజయం వరిస్తుంది. అన్ని సమయాల్లో ఆవేశం పనికిరాదు. కొన్ని సమస్యలను పరిష్కరించాలంటే ఆలోచన కావాలి. ఆ ఆలోచన పుట్టేది ప్రశాంతత నుండే. నటించేవాళ్ళు 4 బాగానే ఉంటారు, నిజం మాట్లాడేవాళ్ళు ఒంటరిగా మిగిలిపోతారు. అందుకే అంటారేమో, యథార్థవాది లోక విరోధి అని. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు బంధం తోడవ్వాలి, కానీ ఆ బంధమే మనిషిని బాధ పెట్టకూడదు. జీవితం ఒక తరగతి గది, అందులో పూట పూటకో కొత్త పాఠం, రోజు రోజుకో కొత్త అనుభవం నేర్చుకుని తీరాల్సిందే. ఒక మాట బరువు ఎంతో అన్నప్పుడు కాదు, విన్నప్పుడే తెలుస్తుంది. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండడం మాత్రమే కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే నిజమైన అదృష్టం. లోపాలు ఉంటే చెప్పాలి, కానీ లోకో చేసి మాట్లాడకూడదు. జ్ఞాపకం ఆనందాన్ని ఇచ్చినప్పుడు ఏకాంతం వరమవుతుంది. అదే జ్ఞాపకం దుఃఖం కలిగిస్తే ఒంటరితనం శాపమవుతుంది. అరుదుగా పొందే అనుభవాలే జీవితానికి సరిపడా జ్ఞాపకాలు. అందమైన జీవితం అందరికీ ఉండదు, కానీ అభిమానం పంచేవాళ్ళు తోడుంటే ఆ లోటు తెలియదు. రేపు అనే రాత ఏమిటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని వదులుకోకు. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమే. పాము తన గుడ్లను తానే తిన్నట్టు డబ్బు మదం తలకెక్కిన మనిషి తన వాళ్లను తానే దూరం చేసుకుంటాడు. ధైర్యం అంటే ఎవరో మనకు అండగా ఉన్నారని చెప్పడం కాదు, ఎవరు ఉన్నా లేకున్నా మనకు మనం ఉన్నామని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు, కానీ ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా చేసే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం. మన అనుకున్న వాళ్ళు ఎప్పుడూ మనతో ఒకేలా ఉంటారు అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, ఇంకా ఆలోచనలు మాత్రమే. జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించామన్నది కాదు ముఖ్యం, మన మంచితనంతో ఎంతమంది మనసులను గెలిచామన్నదే ముఖ్యం. ఊహలు మనల్ని వాస్తవానికి దూరంగా తీసుకువెళ్తాయి, కానీ అలా ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది వాస్తవానికే. తప్పు చేసి తమదే గెలుపు అని వాదించేవారికి ఎదురు చెప్పకండి, ఎందుకంటే ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకే తెలుసు. కానీ అహం అడ్డుగా ఉండడం వలన ఒప్పుకోరు. అంతే, జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా
పర్వాలేదు, కానీ మనం మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకు బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. మన మనసులో ఆనందం ఉంటే నరకంలో ఉన్నా అది స్వర్గమే. కానీ మన మనసులో విషాదం చోటు చేసుకున్నప్పుడు నిజంగా స్వర్గంలో ఉన్నా అది నరకంలాగే అనిపిస్తుంది. ఓటమికి నువ్వు కాదు, ఆ ఓటమే నిన్ను చూసి భయపడేలా కష్టపడు. మనతో ఉన్న వారందరూ మనవారు కాదు, మన మంచి కోరుకునే వారే మనవారు. రోజురోజుకి లోకంలో అధర్మం పెరిగిపోతుంది, చెడుని మంచి అన్నట్టుగా మార్చి చూపిస్తున్నారు కొందరు. వాళ్ళ మాటలు వింటే మనం కూడా మనకు తెలియకుండా చెడు మార్గంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి వాళ్ళు వీళ్ళు చెబుతున్న మాటలు పక్కన పెట్టి నీకు అలాగే ఈ సమాజానికి ఏది మంచి చేస్తుంది అన్నది ఆలోచించి ఆ పనులను మాత్రమే చేయి. నిజమైన ఆనందం డబ్బు సంపాదించడంలో కాదు, అలా సంపాదించిన డబ్బును మంచి పనుల కోసం వెచ్చించడంలో లభిస్తుంది. 100 మంచి పనులు చేస్తే వచ్చిన మంచి పేరు మనం చేసే ఒక్క తప్పుతో తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి తెలిసి తెలియకుండా మనకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చకూడదు. బరువుగా ఉన్నాయనే బాధ్యతలన్నీ, కష్టంగా ఉన్నాయనే కర్తవ్యాన్ని వదిలేస్తామా? లేదు కదా. బాధ కలిగిస్తున్నా ఇష్టంగా మొయ్యడమే న్యాయం. సుఖం సంతోషం ఈ రెండు వేరువేరుగా ఉదయం 10 అవుతున్నా ఒళ్ళు తెలియకుండా పడుకోవడం సుఖం, కానీ కష్టమైన సమయానికి నిద్రలేచి పనిచేయడం, నా అనుకున్న వారిని జాగ్రత్తగా కాపాడటం, కోరుకున్న లక్ష్యాన్ని సాధించడం వంటి వాటి కారణంగా సంతోషం కలుగుతుంది. సుఖం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ భవిష్యత్తులో బాధను మిగులుస్తుంది. కానీ కొంచెం ఇబ్బందిగా అనిపించినా జీవితానికి ఉపయోగపడే మంచి పనులు చేయడం వలన కలిగే సంతోషం శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది. మన పెదవి మీద విరిసే చిరునవ్వు అయినా వాళ్లకు అంతులేని సంతోషాన్ని ఇస్తే శత్రువులకు భరించలేని అసహనాన్ని కలిగిస్తుంది. ఒక మొక్కని నాటడం అంటే ప్రకృతిని కాపాడటం మాత్రమే కాదు, మనకు తెలియకుండానే ఎన్నో వేల మందికి సహాయపడుతున్నట్టు. విపరీతమైన కోపం, అంతులేని సంతోషం ఈ రెండూ కూడా ఆ క్షణం మనిషి యొక్క విచక్షణ కోల్పోయేలా చేస్తాయి. అందుకే పెద్దలు చెబుతుంటారు, బాగా ఆనందంలో ఉన్నప్పుడు కానీ లేదా కోపంలో ఉన్నప్పుడు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని. మనల్ని పొగిడే వాళ్ళందరూ మిత్రులు, విమర్శించే వాళ్ళందరూ శత్రువులు అనే రూల్ ఏమీ లేదు. పొగిడేవాళ్ళు మన నుంచి ఏదో ఆశించి అలా గొప్పలు చెప్పొచ్చు, విమర్శించేవారు మన బాగు కోసం కొన్నిసార్లు తిట్టి ఉండవచ్చు. ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది మన తెలివిని ఉపయోగించి తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో దేనికి లేని శక్తి డబ్బుకి ఉంది. ఆ డబ్బు సంపాదించే తెలివి నీలో ఉంటే ఈ ప్రపంచమే నీకు దాసోహమవుతుంది. సులువుగా లభించిన గెలుపు కన్నా కష్టపడి సాధించిన విజయానికే విలువ ఎక్కువ. సాధారణంగా ఒక వ్యక్తి ఎందులోనైనా విజయం సాధిస్తే జనాలు అందులో గొప్పేముందిరా, వాడి అదృష్టం బాగుంది అందుకే గెలిచాడు, ఆ అదృష్టం నాకు ఉండుంటే నేను పైకి వచ్చేవాడిని అని చాలా తేలికగా తీసిపరేస్తారు. కానీ నిజానికి ఆ విజయం సాధించడానికి ఆ వ్యక్తి పడిన కష్టం శ్రమ కేవలం అతనికి మాత్రమే తెలుసు. కాబట్టి ఎవరి విజయాన్ని మనం తక్కువ చేసి చూడకూడదు. ప్రతిరోజు ఒక మంచి పుస్తకంలోని కేవలం 10 పేజీలు చదవడం ద్వారా మన జీవితమే మారిపోతుంది. ప్రతి యుద్ధానికి ఒక ముగింపు అంటూ ఉంటుంది, కానీ అసలు ముగింపే లేని యుద్ధం అంటూ ఏదైనా ఉంది అంటే అది మనిషి జీవితమే. ఆ యుద్ధం ముగిసేది ఆ మనిషి యొక్క మరణంతో మాత్రమే. మన జీవితంలో నేర్చుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమిటో తెలుసా? ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకడం. ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే నిత్య విద్యార్థికి ఎవరితోనూ అవసరం ఉండదు, అతడే నలుగురికి సహాయపడతాడు. డబ్బుతో ఆనందాన్ని కొనలేకపోవచ్చు, కానీ మన జీవితంలో ఆనందాన్ని ఇచ్చే ప్రతిదాన్ని డబ్బుతో కొనగలం. మనలో ఏదైనా చెడు లక్షణం ఉంది, అది మన ఎదుగుదలకు అడ్డు వస్తుంది అని మనసుకు అనిపిస్తే దాన్ని అలా చూసి వదిలేయకూడదు. అసలు ఈ దురలవాటు నాకు ఎలా వచ్చింది, ఇప్పుడు దీన్ని నేను ఎలా వదిలించుకోవాలి,
దానికోసం ఏం చేయాలి అని బాగా ఆలోచించి ఒక పరిష్కారం వెతికి ఆ చెడు లక్షణాన్ని మెల్లమెల్లగా మన జీవితం నుంచి తరిమికొట్టాలి. యుద్ధమంటూ మొదలుపెట్టాక దాన్ని మధ్యలో ఆపకూడదు.